స్మార్ట్ న్యూస్కి స్వాగతం. నా పేరు మోనిక. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి కొడాలి నానిని మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ జనసేన బీజేపీ నేతలు గురువారం నాడు జంగారెడ్డిగూడెం ఆర్టీఓ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. తిరుపతి పర్యటనలో ప్రధాని మోడీ యూపీ సీఎం యోగిలపై మంత్రి కొడాలి నాని ఈ నెల 23వ తేదీన అనుచిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ వ్యాఖ్యలు నిరసిస్తూ ఇవాళ రాష్ట్రంలో నిరసన ప్రదర్శనలకు బీజేపీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. బీజేపీ జనసేన పార్టీలు ఆందోళనకు దిగిన నేపథ్యంలో ఆర్టీఓ కార్యాలయం వద్ద పోలీసులు పహారా కాశారు. ఇక ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని అలాగే వైసీపీ ప్రభుత్వం పనితీరుపై చింతలపూడి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మేక ఈశ్వరయ్య, పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కరిపండి నాగరాజు, బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు బొల్లిన నిర్మలా కిషోర్ మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. తలనొప్పి, జలుబు, మెడనొప్పి, నడుము నొప్పి, మోకాలు నొప్పుల నుంచి చిటికలో ఉపశమనం వాడండి శివశక్తి హెర్బల్ పెయిన్ బామ్. ఇప్పుడు అన్ని మందుల దుకాణాలలో లభ్యం. మార్కెటింగ్ చేయువారు కుశల ఎంటర్ప్రైజెస్, జంగారెడ్డిగూడెం. ఈరోజు రాష్ట్రంలో అనేక దేవాలయాల మీద వైఎస్ఆర్ గవర్నమెంట్కి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పథకం ప్రకారమే దేవాలయాల మీద హిందువుల మనోభావాల మీద దెబ్బతీసే విధంగా మాట్లాడటం, పాడు చేయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటినీ వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ, జనసేన రెండు ఉభయ పార్టీలు ఈ నిరసన కార్యక్రమానికి పిలిపివ్వటం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ జంగారెడ్డి ఆర్డివాస్ దగ్గర బీజేపీ, జనసేన పార్టీల ఆధ్వర్యంలో నిరసన తెలియజేసి ధర్నా చేసి ఆర్డీఓకి వినతిపత్రం ఇవ్వటం అనేది జరుగుతుంది. ఒక్కసారి మీరు ఆలోచించినట్లయితే నిన్న తిరుపతి దేవాలయంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు సాంప్రదాయ పద్ధతుల్లో ఏ ముఖ్యమంత్రి అయినా ఏ మంత్రి అయినా పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు, గుళ్ళోకి ప్రవేశం పొందేటప్పుడు సాంప్రదాయబద్ధంగా డిక్లరేషన్ మీద సంతకాలు పెట్టి వెళ్ళేటటువంటి సాంప్రదాయం ఇప్పటివరకు జరుగుతూ ఉన్నది. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా అటువంటిది ఏమీ లేదని చెప్పి ఆ రకంగా ముందుకెళ్ళే దాంట్లో హిందువుల మనోభావాలు దెబ్బతింటాం, అనేక మంది సాధువులు చెప్పినప్పటికి కూడా ఆ వినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. దీని మీద కొడాలి నాన్నగారు మన రాష్ట్ర మంత్రి ఆయన నోటుకొచ్చినట్టు దురుసుగా మాట్లాడటం, హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా కించపరిచే విధంగా మాట్లాడటం, మాట్లాడటమే కాకుండా స్వయాన ఈ దేశ ప్రధాని మోడీ గారి మీద, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ దాస్ గారి మీద ఆయన చేసిన మాటలు చూసినట్లయితే చాలా హేయమైన పద్ధతుల్లో మాట్లాడటం అనేది జరిగింది. ఒక మంత్రిగా మాట్లాడిన మాటలు మాట్లాడి ఈ రాష్ట్ర భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతినే విధంగా ఆయన మాట్లాడటం అనే దాన్ని జనసేన బీజేపీ పార్టీలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. మన రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు శ్రీ కొడాలి నాని గారు ఇటీవల కాలంలో గత నెల రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల్ని కనీసం ఖండించకపోవడం సరిగదా, అగ్నికి ఆజ్యం పోసినట్లు ఆయన నోటుకొచ్చినట్లు వాగుతున్నాడో. దానిలో భాగంగానే అంతర్వీధి రథం దగ్ధం విషయంలో కానీ, దుర్గమ్మ ఆలయంలో సింహాలు మాయమైన విషయంలో కానీ, ఆంజనేయ స్వామి చెయ్యి విరిగిన విషయంలో కానీ, అదేవిధంగా పలు ప్రాంతాల్లో పలు దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసమైన విషయంలో కానీ కనీసం ఆయన ఏ విధమైన సానుభూతి వ్యక్తం చేయడం కానీ బాధ్యత గల మంత్రిగా విచారణ జరిపిస్తామని చెప్పలేదు సరిగదా. విగ్రహాలు నాశనం అయితే వచ్చిన నష్టం ఏంటని చెప్పి ఆయన తిరిగి ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో మేజర్గా ఉన్న హిందువుల ఓట్లతో గద్దెనెక్కిన ఈ ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ పురుష పదాలు వాడుతూ హిందూ సమాజాన్ని రెచ్చగొట్టే విధంగా ఆయన ప్రవర్తిస్తున్నారు. దానిలో భాగంగానే నిన్న ఎమ్మెల్యే రోజా గారు కూడా మా ముఖ్యమంత్రి గారు డిక్లరేషన్ మీద సంతకం చేయరు అని చెప్పారు. ముఖ్యమంత్రి రోజాకైనా చెప్పాడా నేను డిక్లరేషన్ మీద సంతకం చేయనని చెప్పి? ఈ యొక్క మంత్రి ఎమ్మెల్యేల పదాలు చూస్తుంటే, వారి యొక్క భాష చూస్తుంటే నేరుగా ముఖ్యమంత్రి ఈ యొక్క దారులకి జనాన్ని పురుగొల్పుతున్నారంటగా అనుమానాలు ఖచ్చితంగా వ్యక్తమవుతున్నాయి. ఇదే పరిస్థితి కానీ కొనసాగితే
వైఎస్ఆర్ నాయకులు కాలగర్భంలో కలిసిపోవడానికి ఎంతో సమయం పట్టదు. ముఖ్యంగా మన రాష్ట్ర దేశ ప్రధానమంత్రి గారిని కానీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని కానీ వాళ్ళ ఇష్టానుసారం నోరు దారుతున్నారు. రాజకీయం ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వం చేతిలో ఉండదు, అది ముఖ్యంగా గమనించాలి. అసలు ఆ హిందూ ముసుగులో ఉన్న తోడేటన్ను హిందువులు కాదు. నేను సంవత్సరానికి 2 సార్లు వెంకటేశ్వర ఆలయానికి వస్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? ఆయన నియోజకవర్గంలో హిందువుల ఓట్లతో మళ్ళీ ఒక్కోసారి ఎమ్మెల్యేగా నగరం పెట్టినట్టున్నాడు. ఆయన హిందూ దేవాలయం మీద సానుభూతి కాదు, వెంకటేశ్వర స్వామి మీద ఆయనకి నమ్మకం కూడా కాదు. నమ్మకం ఉంటే వెంకటేశ్వర స్వామిని ఆ విధంగా ఆయన దూషించడు. డిక్లరేషన్ సంతకం చేయడానికి లాస్ చేయటండి ఆయనకి ఇబ్బంది ఏంటి? భారత రాష్ట్ర మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారే సంతకం చేశారు. ఆయనతో పోలితే ఈయనంత, ఈయన బతుకెంత? అసలు ఏ విధంగా రాజకీయాలకు వచ్చాడినా? ఎవరి ఓట్లతో గద్దెనెక్కడినా? గద్దెనెక్కి ఈరోజు నోటుకొచ్చినట్టు అవుతున్నాయినా? ఖబర్దార్ వైఎస్ఆర్ నాయకులు, వైఎస్ఆర్ నాయకులని ఖబర్దారు చెప్తున్నా. ముఖ్యంగా ఎప్పటి నుంచి అయినా సరే మీరు ఒళ్ళు తగ్గినట్టుకుని నోరు తగ్గినట్టుకుని బతకకపోతే ఇక ముందు మీ ఇళ్ల ముందే ధర్నాలు చేస్తాం. ఎన్నిసార్లు అభ్యస్తారు ధర్నాలు చేస్తే నాయకుల్ని? ఇప్పటికే మా యొక్క మాజీ మంత్రి వర్యులు మాణిక్యాలరావు గారి మీద దుర్భాషలు అడితే అప్పుడు ఏ విధమైన కేసులు నమోదు చేయలేదు. మమ్మల్ని తీసుకెళ్లి జైల్లో వేశారు. ఇప్పుడు కూడా హిందూ దేవాలయాలపై చేస్తుంటే మా మీద కేసులు నమోదు చేసి జనసేన బీజేపీ నాయకుల్ని అవసరక్షణ చేస్తున్నారు. ఎందుకని చేస్తున్నారు? అసలు ప్రజాస్వామ్యం ఉందా రాష్ట్రంలో? లేదా? ఈ ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి, దీనికి సంబంధించి సంజేసి చెప్పాలి. ముఖ్యంగా కొడాల నానిని మంత్రివర్గం నుండి తక్షణమే తొలగించాలని చెప్పి బీజేపీ జనసేన పార్టీల తరఫున డిమాండ్ చేస్తున్నాం. తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు ఇవ్వడానికి మాన్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. ఆ సందర్భంలో ఈ ఒక వివాదాస్పదమైన అంశం తెర మీదకి వచ్చింది. డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలి అన్నది. ఆ డిక్లరేషన్ ఇవ్వకపోగా సివిల్ సప్లైస్ మంత్రిగా ఉన్న కొడాలి నాని గారు చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. అవి ఇటు మన లౌకిక దేశంలో చాలా హేయమైన ఉన్నాయి. ఏవైతే వ్యాఖ్యలు చేశారో అవి చాలా దారుణమైన వ్యాఖ్యలు. మనం అందరం కలిసి చక్కటి ఒక సమిష్టిగా జీవిస్తున్న మతాలకి కులాలకి అతీతంగా వారు దాన్ని ఏ విధంగా చూస్తున్నారంటే హిందూ ముస్లింని విడగొట్టి ఇక్కడ పరిపాలన చేయాలన్న విధంగా వారు నిన్న చేసిన, నిన్నే కాదు మొన్న కూడా చేశారు. ఈ వ్యాఖ్యల దృష్ట్యా భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఏంటంటే వెంటనే కొడాల నాని గారిని మంత్రివర్గం నుంచి భద్రఫ్ చేయాలని. దీనికి సంబంధించి దేవాదాయాలకు సంబంధించి ఒక మంత్రి ఉన్నారు, వారు ఏం చేస్తున్నారు? అసలు రాష్ట్రంలో దేవాదాయ శాఖ మంత్రి ఉన్నారా? అసలు ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం కళ్ళు మూసుకుని పడుకుందా అని చెప్పి బీజేపీ జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ వ్యాఖ్యలు ఆయన ఉపసంహరించుకోకపోగా నేను ఇలాగే మాట్లాడతానని చెప్పడం చాలా దురదృష్టకరం. మనం రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఒక వ్యక్తి మతానికి సంబంధించి ఈ విధంగా మాట్లాడడం, ఈ విధంగా కల్లోలాలు సృష్టించడం మాత్రం చాలా దారుణమైన విషయం. ఇది అసలు ఉపేక్షించే విషయం అయితే కాదు, తప్పనిసరిగా ఆయన మంత్రివర్గం నుంచి భద్రఫ్ చేయాలి. లేదా ఆయన క్షమాపణ, బహిరంగంగా ఒక హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణ అయితే చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ వారు దీని మీద చర్యలు తీసుకోకపోనట్టయితే మేము ఇంకా ఉద్యమానికి దీన్ని తెరదీస్తాము. ఇది చాలా వివాదాస్పదమైన అంశము. వారు ఇక్కడ చక్కగా మత సామరస్యంతో నడుస్తున్న మనందరి మధ్యలో విద్వేషాలు సృష్టించి, అసలు హిందూ ధర్మానికి అక్కడున్న ఒక చట్టం ఉంది, అక్కడ డిక్లరేషన్ చేసి వెళ్ళాలన్నది. నేను హిందూ కాదు అంటే డిక్లరేషన్ చేసి వెళ్ళండి, లేకపోతే బహిరంగంగా నేను హిందూనని చెప్పండి. దానికి ఎందుకు ఇంత వివాదం సృష్టించడం? అసలు ఈ వివాదాస్పద అంశాల్లోకి ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఎందుకు నెట్టేస్తున్నారు? వారి అభివృద్ధి చూపించలేక, మౌలిక వసతులు ఇవ్వలేక ఇవన్నీ పక్కకు పోతాయని ఒక మతపరమైన అంశాన్ని తెర మీదకి తెస్తున్నారా అన్నది మేము చేసే ప్రశ్న కూడా. వీటన్నిటికీ కూడా ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. వారికి సంబంధించిన ఎవ్వరు కూడా దీని మీద ఎటువంటి స్పందన లేదు. కొడాల నాని గారిని అయితే బహిరంగంగా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు సింహాద్రి మొబైల్ వరల్డ్ మీకు అందిస్తుంది మొబైల్ స్టాండ్స్, ఆటో సెల్ఫీ స్టిక్స్, డిజిటల్ బ్లూటూత్ స్పీకర్స్, ఇంకా మరెన్నో. సింహాద్రి మొబైల్ వరల్డ్, మసీద్ ఎదురుగా జంగారెడ్డిగూడెం.